श्री पीवी नरसिंहराव गारी पन्मद वर्धंति कार्यक्रम में हरियाणा गवर्नर पेदल बंडारू दत्तात्रेय गार सहचार मंत्री श्रीधर बाबू गार कोमटिरेड्डी वेंकटरेड्डी गार पेदल वि हनुमंतराव गार चूपल्ली कृष्णाराव गार ముఖ్యమైన పెద్దలు పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దేశ కీర్తి ప్రతిష్టను ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప మేధావి బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ కావడం मन अंदर अदृष्ट वो ग्राम स्थाई नाट निजाम परपाल व्यतिरेक पोराट क्रियाशील पात्र पोषित प्रजक विमुक्ति कल स्वेच्छावायु अंदो समूलम मारकोचि परपाल अंटे ये विधा उ भविष्य तरालकु आदर्शंगा निलबड़ी 1991 लो वारी देश प्रधानमंत्री बाध्यता चेपट्टिनप्पुडु प्रपंचंलो ई देशानिकि अप्पु पुट्टिन परिस्थिति एवरू मनल्नि नम्मनि परिस्थिति ई देशं योक्क मनुगलने प्रश्नार्थकमैतुन्न संदर्भंलो वारु प्रधानमंत्री बाध्यता चेपट्टि IMF दग्गरिकि మా దేశానికి రుణం కావాలి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని తనఖా పెట్టే తప్ప మీకు అప్పివ్వలేని పరిస్థితి అని అంటే నాటి పివి నరసింహారావు గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బంగారాన్ని తనఖా పెట్టైనా సరే ఈ దేశాన్ని కాపాడాలి ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకున్నారు అప్పుడు అది ఒక పెద్ద దుమారం ఈ దేశ రాజకీయాల్లో ప్రపంచంలోనే ఒక చర్చ ఆ సందర్భంగా పార్లమెంట్ లో చర్చకు తెరలేసినప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే పివి నరసింహారావు గారు ఎంతో పెద్ద ఉపన్యాసం చెప్తారు లేకపోతే వివరణ ఇచ్చుకుంటారు అని అందరూ ఆశించినప్పుడు వారు లేచి నించొని సంస్కృతంలో ఒక శ్లోకం చదివి కూర్చున్నారు దాని సారాంశం ఏందంటే తెలివైన వాడు సగం ఆస్తిని పోగొట్టుకునేనా మిగతా సగాన్ని కాపాడుకుంటాడు అనేది దాని సారాంశం బంగారాన్ని ఎందుకు మీరు కుదవబెట్టి అప్పులు తీసుకొస్తున్నారు అని చర్చించినప్పుడు ప్రశ్నించినప్పుడు మిగతా సగం కాపాడుకోవడం కోసమేనా ఒక సగాన్ని వదులుకోవడం విద్యుత్ చేసే పని అని చెప్పి వారు ఆనాడు చెప్పారు ఆ చెప్పిన దాన్ని వారు నిజం చేసి చూపించి ఈ రోజు సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా కోట్లాది మంది యువకులు ప్రపంచంలోనే మన మేధస్సును ఐటి రూపంలో శాస్త్రవేత్తల రూపంలో ప్రపంచానికే మన యొక్క మేధా సంపత్తిని ఎగుమతి చేసే విధంగా ఈ దేశాన్ని బలోపేతమైన ఆర్థిక వ్యవస్థగా కీర్తి చేసిన పివి నరసింహారావు గారు తీర్చిదిద్దారు వారికి ఈ దేశం ఎప్పుడు రుణపడి ఉంటుంది ఈ దేశం ఈ రోజు ఆర్థిక రంగంలో రాణించిన పరిపాలనలో పారదర్శకవంతమైన పరిపాలనను అందించిన ముఖ్యంగా సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు ఆత్మగౌరవమే భూమి ఆ భూమి కొద్దిమంది చేతుల కబంద హస్తాలలో ఉంటే ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం భూమి చుట్టూనే పరిభ్రమించింది ఆ తర్వాత జరిగిన నక్సల్పరి పోరాటాలు కూడా ఈ భూమి చుట్టూనే పరిభ్రమించినాయి భూమి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది పేదవాడి ఆత్మ గౌరవమైన భూమిని భూపపకాల ద్వారా వాళ్ళకి చేర్చినప్పుడే ఈ ఒక పోరాటాలకు ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి పివి నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది అందుకే ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలలో అసైన్మెంట్ ద్వారా భూములు వచ్చినా
బోర్డ్ పట్టాల ద్వారా భూములు వచ్చిన దళితులు గిరిజనులు ఈరోజు ఆత్మ గౌరవంతో ఉన్నారు. మాకు భూమి ఉంది, మాకు ఊరు ఉంది, ఆ ఊర్లో మాకు భూమి ఉంది అని చెప్పి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు అని అంటే దానికి ప్రధానమైన కారణం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అని చెప్పి మనందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వారు మన మధ్యలో లేకపోయినా పరిపాలనలో వారు తీసుకొచ్చిన వారు ఇచ్చిన దశ దిశ ఈరోజు మేమందరం కూడా వాటిని నిత్యం గుర్తు చేసుకుంటూ పరిపాలన అందిస్తే తప్పకుండా ఒక సుపరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పివి నరసింహారావు గారి ఘాటు ఉన్నది. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే కీర్తిశేషు జైపాల్ రెడ్డి గారి ఘాటు కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మా మంత్రివర్గ సహకారులు మా మీద ఉన్నారు. ఎందుకంటే తెలంగాణకు పివి నరసింహారావు గారు ఆద్యుడు, వారిని ఆదర్శంగా తీసుకొని నాకు తెలిసి వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా జైపాల్ రెడ్డి గారు బ్రతుకున్నంతకాలం ఆ కుటుంబంతో వారికి గొప్ప అనుబంధం ఉంది. వారి నుంచి నేర్చుకున్న పరిపాలన విధానాన్ని వారు అమలు చేయడమే ఈరోజు హైదరాబాద్ నగరంలో మెట్రో. ఇట్లాంటి ఎన్నో పరిపాలనలో కొన్ని అద్భుతాలు జరిగినాయి. అందుకే ఈరోజు మా అధికారులకు మా ప్రభుత్వం ఈ రెండింటిని సముచితంగా అభివృద్ధి చేసి వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తి, ఈ దేశ ప్రజల యొక్క ఆస్తి. తెలంగాణ ప్రజలకు ఒక రకంగా పివి నరసింహారావు గారు, రెండవ రకంగా జైపాల్ రెడ్డి గారు లంకె బిందెలు లాంటి వాళ్ళు. వీటిని జాగ్రత్తగా వారసత్వ సంపద కుటుంబ సభ్యులుగా మా మిత్రులు అందరూ వారి కుటుంబ సభ్యులు, కానీ వారికి మనమందరం పరిపాలనలో వారసులుగా ఉండాల్సినంత గొప్ప వ్యక్తి, వారు ఆచరణ చేసి చూపించి ఒక మంచి పరిపాలన అందించిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి దేశ స్థాయిలో సముచితమైన గౌరవం ఇవ్వడానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కూడా తీసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రతిపాదనలు పంపించడం కానీ, కేంద్ర ప్రభుత్వంతో చర్చించడం కానీ, రాజకీయాలకు అతీతంగా ఈరోజు కూడా మన్ననలు పొందుతున్న గొప్ప మహానుభావుడు పివి నరసింహారావు గారు, వారి కీర్తిని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. వారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పారదర్శకవంతమైన పరిపాలన అందించడమే కాకుండా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మహిళలకు, మైనారిటీలకు ఈ ప్రభుత్వంలో వారిని ఆదర్శంగా తీసుకొని సముచితమైన సంక్షేమ పథకాలలో సింహభాగం, అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.